ముందుగా ఒక పాట పాడుకుందాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్నుని పాడన స్తుతిని చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నా జీవకు అతి మధురము. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, అంధకారము అంతమాయనే అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ప్రార్థన చేయటమే కాదు ఉపవాసించి మనం ప్రార్థించాలి. ఒక ఆత్మరక్షణ కొరకు ఉపవాసంతో మనం ప్రార్థన చేయాలి. ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సహవాసం చేస్తాం. ఉపవాస ప్రార్థన వల్ల లాభాలు ఏంటంటే, ఆ ఈ యొక్క సహవాసం అనేది ఉపవాసం, ఆయనతో వాసం చేస్తాం నెంబర్ వన్. రెండోది ఏంటంటే మన యొక్క ఈ ఆహారం తీసుకుపోవటం వల్ల శరీరం యొక్క మత్తు శక్తి తగ్గుతుంది, ఆత్మబలం ఎక్కువవుతుంది. అప్పుడు దేవుని మీద మనకి ఇది ఎక్కువవుతుంది, సన్నిహితంగా వెళ్ళిపోతాం అనమాట. చక్కగా ప్రార్థన చేసుకోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు. అందువల్ల అంతేగాని ఉపవాస ప్రార్థన అనగానే ఆ తలసాని చేయటం అన్నమా అనేటివి కాదు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు రాణి ఈవిడ వేస్తేరు ఆవిడకి ఏం తక్కువ. కానీ ఉపవాస ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తామని ఏమంటుంది చూడండి. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ 16వచనం, నీవు పోయి శుషాన్ కోట ఎందుకు కనబడిన యూదులందరినీ సమాజ మందిరను సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండి నేను నా పనికత్తలను కూడా ఉపవాసం ఉంది. రాణి ఏంటండి అంత ఇది? అసలు రాణిగారికి ఏం కొద్దువ, నాకు ఏదోటి హ్యాపీగా ఉండొచ్చు కదా రాజ్యంలో చక్క తింటూ, కానీ ఆవిడ అలా చేయలేదు.
తన జనుల యొక్క నాశనం గురించి ఆలోచించింది. ప్రేమంటంటి వారలారా, మన జనాంగము, అయ్యో మన పిల్లలు, అయ్యో మన భర్త, మన భార్య, మన కలీగ్స్, మనతో నడుస్తున్న వారు, మన వీధిలో వారు, మన రాష్ట్రంలో ఎంతో మంది మన కళ్ళ ముందు నశిస్తుపోతుంటే ఎలా ఉండగలం అసలు? వాళ్ళకి చెప్పకుండా ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి మనం అడగాలి. చాలామంది భక్తులు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూశారు. వేస్తే రాణి కూడా ఏ రాణిని కదా నేను అనుకోలేదు, తన జనాంగ విడుదల కోసం నేను ఆయనతో చెప్తుంది చూడండి, మధుకై గారితో ఏమని చెప్తుంది, శుశాన్ కోటకి వెళ్ళి వీళ్ళందరినీ సమకూర్చు, నువ్వు పోయి శుశాన్ అందు కనబడిన యూదులందరినీ సమకూ, సమాజ మందిరమును కూర్చి దాని నిమిత్తం ఉపవాసం ఉండండి. సమాజ మందిరమును కూర్చి, సమాజ మందిరాలకు కూడా మనం వెళ్తున్నాం. మనం ఎప్పుడు వెళ్తాం? ఆదివారం వెళ్తాం, ఇంకంతే, మళ్ళీ ఆదివారం. అలా కాదు, సమాజానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. ఆత్మల రక్షణ కొరకు, సంఘ విస్తరణ కొరకు దైవ సేవకుడు ప్రయాసపడుతున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా ఏకీభించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మల రక్షణ భారం కొరకు నువ్వు కూడా ప్రార్థన చేసినట్టు వాడు పోతావు, పాలి భాగస్థులు పోతావు, దైవ సేవకుడితో కలిసి సమాజ మందిరానికి వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, శనివారం ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ పర్లేదు, ఆ శుక్రవారం ప్రార్థన అంటే ఆంటీ వాళ్ళు ఉపాసన ప్రార్థన చేస్తారు, నేను వెళ్ళపోయినా పర్లే, అట్లయిపోయారనమాట సమాజం. లేదు, నీకు భారం అంటే నువ్వు వెళ్ళకుండా ఉండలేవు. నువ్వు భారం ఉందనుకో, నువ్వు వెళ్ళి దైవసేవకుడితో కలిసి ఏకీపించి ప్రభా, ఆయన ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కూడా ఏకీపించి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యం చూస్తావు. నా నిమిత్తం ఉపవాసం, ఆమె నిమిత్తం మనం ఉపవాసం ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళ పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు. ఇక్కడ అసలు తనైతే పెద్దలనేమి, చిన్నలనేమి, స్త్రీలనేమి, ఇక్కడ అసలు ఆ శాసనం చూడండి ఎంత ఘోరంగా ఉందో. 3:13, ఆధారను 12వ నెల 3వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకిదులు అంచెవారి చేత సంస్థానములన్నిటికీ పంపబడింది. ఎవరిని విడిచిపెట్టద్దు చూడు, స్త్రీలు యవ్వనులు అందరినీ చేసేయమని, యూదా జనం అంతటిని సర్వనాశనం చేయమని శాసనం పంపించాడే. మరి ఇక్కడ ఉపవాసం ఉండేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎందుకు అందరూ సమకూర్చండి అంటుంది దానికి రాణి. యూదా జనం అందరినీ సమకూర్చండి, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, మీరు ప్రార్థించి నేను నశించినా నశించిన నేనేమైపోయినా పర్లేదు. కనుక ప్రేమేంటంటే వారు, మన కార్యం ఒక ఆత్మరక్షణ, ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థించాలి, ప్రార్థించాలి. భక్తులైన వారు ప్రార్థించారు. మరి ప్రార్థించినప్పుడు ఆ యొక్క భక్తులు మరి 7 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు ఆత్మ కోసం 40 సంవత్సరాలు, మరి 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రక్షించిన ప్రార్థించిన భక్తులు కూడా ఉన్నారు, వారు ఆత్మరక్షణ చూసిన వారు. కనుక ఉపవాస ప్రార్థన ద్వారానే కార్యం సాధ్యం. ఎవడు కూడా అలాగా మరి ఉపవాసంతో ప్రార్థించింది. మేము కూడా మా సేవా జీవితంలో ఎక్కువ ప్రార్థన మీద మేము ఆధారపడేవాళ్ళం. ఇప్పటికీ కూడా మా మోటో ప్రార్థించు ప్రకటించు, ప్రార్థన చేస్తాము ముందు, తర్వాత వెళ్ళి ప్రకటిస్తాం. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి, అప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. మేము ప్రార్థించే వెళ్ళి ప్రకటించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మేము చూసాం. ఇప్పుడు కూడా విజయవాడలో మెయిన్ ప్రేయర్ టవర్ యేసుకొరకు జీవించు ప్రార్థనా శిఖరము విజయవాడలో మరి స్థాపించబడింది. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాల్లో కానుకొల్లు, గుడివాడ, పలు ప్రాంతాలలో చెన్నై, పలు ప్రాంతాల ప్రార్థనా శిఖరాలు మెయిన్ మాకు అదే ఊపిరి. అక్కడ ప్రార్థన చేస్తాం ఎంతోమంది. మరి మేము వెళ్ళి సంఘాలకు బోధించి వచ్చినప్పుడు ఆయన నేను ఎలా రక్షణ పొందాలి, అయ్యలారా మేము ఎట్టా రక్షణ పొందాలని వారు వచ్చినప్పుడు మాకు ఉత్తరాలు రాసినప్పుడు మేము రండి మీతో ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తామన్నప్పుడు వాళ్ళు వచ్చి వారం రోజులు 10 రోజులు మా ప్రేయర్ టవర్స్లో ఉండి మరి వారిని మేము చక్కగా వాక్యం చెప్పి వారిని గైడ్ చేసి రక్షణ పొంది వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఎక్కడ చూసినా చక్కగా పలాని చోట మీ వాక్యం రక్షణ పొందామని చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఎక్కడికి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఒక ప్రయటారుకు వచ్చినప్పుడు చాలా అసలు ఏమి తెలియకుండా వస్తారన్నమాట ఎలా రక్షణ పొందాలనుకుని. కానీ మేము ఉపవాసం పెట్టి వాళ్ళని ఉపవాసం ఉండండి, వాళ్ళ కోసం మేము కూడా ఇద్దరం ఉపవాసం ఉండి వాక్యం చెప్పి ఇలా పాపాలు ఒప్పుకోమని చెప్పినప్పుడు పాపములన్నీ ఒప్పుకుని దేవునికి దర్శనములు పొంది ఓ సోదరుడైతే అసలు నామకార్థంగా ఉండేవాడు అనమాట. యవ్వనస్తుడు, భయంకరంగా తిరిగేవాడు.
అటువంటి వ్యక్తి నేను రక్షణ పొందాలన్నా అని వచ్చాడు. వాక్యం విని వచ్చినప్పుడు అలాగే ఉపవాసం, 3 దినాల ఉపవాసం ఉపవాసం ఉండండి. మేము కూడా ఇద్దరం ఉపవాసం, నాయ్య గారిని విజయ కుమార్ గారిని ఉపవాసం ఉండి ఆయన గంట గంట ప్రార్థన చేసుకోమంటా, ఒక అరగంట వాక్యం చెప్పు. అలా చెప్తున్నప్పుడు 2 రోజులు 3 రోజులు ఇంకా 3వ రోజు తెల్లారితే 3వ రోజు కూడా అయిపోతుంది. ఇక ప్రార్థన చేసుకుంటున్నాడు. తెల్లవారుజామున మంచి దర్శనం చూశాడు. వెలుగు ప్రత్యక్షత తన మీద పడి ఆ యొక్క తను ఎంతో మరి రిపెంట్ అయ్యి ఏడ్చి పశ్చాత్తాపడి పాపాలన్నీ ఒప్పుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునికి ఎంతో రక్షణ భాగ్యం కలిగి ఇది దైవ సేవకుడు అయ్యాడు. దేవుని సేవ చేస్తున్నాడు. ఏమంటే అలా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు మనకు ఒక మాదిరిగా ఉంది. మనం కూడా ఆవిడ కూడా మరి ఒక రాణి అయ్యుకొని రాణిని కదా, నేను ఏదైనా చేయగలను అనుకోలేదు. ఆ ఏదైనా చేయగలిగితే ఆత్మరక్షణ తన వల్ల కాదు కదా, విడుదల తన వల్ల కాదు కదా, ఇది రాజుగారి శాసనం రావాలి. కాబట్టి మన రాజు రాజులకు రాజు, మన రాజు మరి ఆయన దర్శించాలి బిడ్డల్ని. మన ప్రార్థన విని ఆయన దర్శిస్తాడు తప్పకుండా. కనుక ఆమెంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాసనం మారిపోయింది. చూడండి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఏస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, రాజదండము బంగారు దండం ఆమె వైపు చాపాడు కదా, రాజ్యమైన ఇస్తానని చెప్పాడు కదా, అయితే నాకు ఇదంతా ఏం కాదని చెప్పి శాసనం ఎలా జరిగింది, నా ప్రజలంతా నశించిపోతున్నారు ఆమె చెప్పినప్పుడు ఆ ఏది ఎవరు అయితే రాజు చేసిన శాసనం ఉంటే కొట్టువేయటానికి లేదు కాబట్టి నీ ఇష్టమైనట్టుగా శాసనం చేసుకోమని. ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి అసలు 8వ అధ్యాయం 8వ వచనం, అయితే రాజు పేరిట వ్రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకిదు ఏ మానవుడు మాత్రజాలడు కాగా, మీకిష్టమైనట్టు మీరు రాజైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. మీ ఇష్టమైనట్టు రాసుకోండి. అంత గొప్ప రిప్లై ప్రేయర్కి అది నేనని. కాబట్టి మన శాసనాలను మార్చకద్దు. మనకిష్టమైన రీతిగా మనం మన కోసం ప్రజలందరినీ దేవుడు ఆశ్రయించగలడు, మనతో పాటు వారిని కూడా దీవించగలడు. కనుక అలాగ మళ్ళీ శాసనం రాసి మరి చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అట్లా ఈ ప్రార్థన వల్ల ఆవిడ అంత గొప్ప కార్యాన్ని దేవుని దగ్గర నుంచి చూసింది. ఆ తర్వాత చూసినట్టే సమర్పణ, 4వదిగా మంచి సమర్పణ కలిగినటువంటి ఎస్తేర్ అనమాట. దేనికైనా సాక్రిఫైస్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సమర్పణ లేకుండా ఏదో జరగదు. ఒక వ్యక్తి రక్షించబడ్డ ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటాడు. ఒకరోజు ఏదో చిన్న ప్రార్థన చేస్తే అయిపోదు. దేవుని సన్నిధిలో మనం పోరాడవలసిన వారంగా ఉన్నాం. సమర్పణ కావాలి. సమర్పణకి మనకి సాదృశ్యం మన యేసుప్రభు వారి. యేసుప్రభు వారు పరమును వీడి మరి సమస్త వైభవమును వీడి ఈ లోకానికి వచ్చి సామాన్యుడిగా జన్మించి సామాన్య కుటుంబుల కన్యమేరి గర్భములో మరి సామాన్యుడిగా జన్మించి 33 సంవత్సరాలు యవ్వన కాలంలో కూడా తను ఏ పొరపాటు ఏ తప్పు లేకుండా జీవించి మరి యవ్వన రక్తాన్ని నీ కోసం నా కోసం కాచి పాప విముక్తి విడుదల చేసి ఆయన ఎంత సమర్పించుకున్నాడు. అక్కడ పరిశుద్ధుడు 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 అని పరమున గాన ప్రతి గానములు చేయబడే గొప్ప దేవుడు మరి నీకోసం కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన కంటే మించినటువంటి ఎగ్జాంపుల్ మనకి ఎవ్వరూ లేరు. నిజంగా మరి దేవుని వైపు మనం చూసుకున్నప్పుడు మరి మనం ఏపాటి వారం మనం తగ్గించుకోవడం, మనం ఎంత అతిశయపడతా ఉంటాం అన్నమాట. ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా మరి ఒక కింద కూర్చోవాలన్నా ఒక పని చెయ్యాలన్నా మందిరంలో చిన్న పని చెయ్యాలన్నా సమర్పించుకోవాలన్నా మనం చాలా ఇదిగా భావిస్తాం. అలా కాదు, సమర్పణ జీవితాలు కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి ఎస్తేరు కూడా చాలా సమర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్టు ఇవిడ ఏమంటుంది, నేను నశించినా నశిస్తాను. ఆ స్టేట్మెంట్ చాలా బాగుంది, నాకు అది చాలా నచ్చింది. నేనేం లేదు అంటే అది మనల్ని మనం ముందు త్యజించుకోవాలి. ప్రభు కూడా అంటారు తను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం ఏమి లేదు అనుకోవాలి, ఎందుకు పనికిరాని వాళ్ళం అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఫలితం చూడగలం ఇతరుల కోసం. అంతేగాని ఎంతసేపు మన నేను నేను అయ్యి అనేది ఉన్నంతకాలం మనలో దేవుని ఆత్మ పనిచేయదు. కనుక ప్రేమేంటి వారారా, సమర్పణ ఎంతో సమర్పణ కలిగి మరి చేసింది కనుక గొప్ప విడుదల కలిగింది. ఆ తర్వాత 8వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టే చూడండి, మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగను. రాజు చేసిన తీర్మానము అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనుల్లో యూదుల నడుల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.
ఎంత గొప్ప కార్యాలను ఇక్కడ జరిగేది చూశాడు చూడు. ఇందాక చూసాం కదా ఈ యొక్క శాస్త్రమే మారిపోయింది. శాస్త్రం తిరిగి రాసేసుకోమన్నారు రాజుగారు. దానివల్ల యూదులందరికీ కూడా ఇంకా విడుదల వచ్చేసింది. గొప్ప విడుదల రావటమే కాకుండా అది శుభదినం అని ఇచ్చి అది పండుగ పూరీము పండుగగా వారు నిర్ణయించుకుని మరి జరిపించుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు ఆ దానివల్ల యూదులంటేనే వారికి ఇప్పుడు భయం కలిగిందంట. వాళ్ళందరినీ సంహరించేసి ఎందుకు పోయి ఒక్కళ్ళు కూడా లేకుండా చేయాలి అని చెప్పేసి శాస్త్రం తీసుకొచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంటే భయం కలిగి అంటే పరిస్థితులు తిరగరాసేసాడు. అంతేకాదు వారు వారి యొక్క మతమును యూదుల మతమును అందరూ అవలంబించారు. ఆయనే నిజమైన దేవుడు అని గ్రహి కనుక ప్రేమంటే ఒక్క ఎస్తేర్ ఎస్తేర్ యొక్క ప్రార్థన బట్టి తనకున్న క్వాలిటీస్ ఏర్పరచబడి నేనే నన్నే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం గమనించింది. ఈ యొక్క జనాంగాన్ని విడుదల చేయడానికి నేను రాణిగా ఈ సమయాన్ని బట్టి వచ్చానేమో ఇక్కడికని గ్రహించింది. రెండవదిగా చూసినట్టే చాలా ధైర్యం బోల్డెడ్గా ఉంది. దేవుని దగ్గర రాజు దగ్గరికి వెళ్ళే విషయంలో చాలా ధైర్యంగా నేను నశించినా నశిస్తాను అని చెప్పేసి ఆ తర్వాత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. ప్రార్థన వల్ల తప్ప ఇంక దేని వల్ల కాదు నా కోసం మీరు ప్రార్థనే కాదు ఉపవాస ప్రార్థన మీరు నా కోసం ప్రార్థించండి నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటామని చెప్పి ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యం తను చూసింది. ఏదైతే శాసనాన్ని రాశాడు ఆ శాసనాన్ని తిరగ రాయించేసింది. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన హృదయం ఆయన దగ్గర పరిస్థితి చెప్పుకున్నప్పుడు ఆ తర్వాత సమర్పణ జీవితం తను తాను తగ్గించుకుంది. నేను రాణిని కదా అనుకోలే తను తగ్గించుకుని నేనేమైనా అవుదును నేను నశించినా నశించను మేము కూడా మా జీవితాల్లో ప్రభు మరి అప్పుడు విజయ కుమార్ గారిని నన్ను మీ చిన్న ఉద్యోగాలు పెట్టి నన్ను వెంబడించండి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నేను ఆ ఆత్మల రక్షణ కోసం మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అలాగే ప్రభు ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని కోరుకోవటమే భాగ్యం అని చెప్పేసి మా చిన్న ఉద్యోగాల్ని ఆయన లెక్చరర్ నేను టీచర్గా చేస్తున్నప్పుడు మేము ఆయన దగ్గర పణంగా పెట్టి ఆయన పాదాల దగ్గర పెట్టి మేము ప్రార్థించినప్పుడు ఈ దినాన మేము ఎంతో సంతృప్తి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మల రక్షణ కొరకు మన జీవితాలు దేవునితో కలిసి నడవటానికి దేవుడు మంచి సమయం ఇచ్చాడని చెప్పి మేము ఆనందిస్తున్నాం. అలాగే సంతోషంగా మరి 40 ఇయర్స్ సేవలో ఉండి విజయ్ కుమార్ గారు ప్రభు దగ్గర ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. పిలువబడిన నేను కూడా మరి దేవుని చిత్తంలో అంతం వరకు మరి నిలిచి ఉండాలి పరిచర్యలో ముందుకు వెళ్ళాలి దేవుడు ఏ ఉద్దేశ్యంతో మమ్మల్ని పిలిచాడో ఆ ఉద్దేశం సంపూర్ణం అవ్వాలని మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక ఎస్తేర్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మన యొక్క ప్రజల విడుదల కోసం మనం ఎటువంటి క్వాలిటీస్ మనం కలిగి ఉండాలో అప్పుడే మరి యొక్క స్వతంత్ర భారతదేశం 76 సంవత్సరాలుగా ఎలాగ సంతోషముగా పండుగ దినాలుగా చేసుకుంటున్నారో మనం కూడా ఒక దినాన మరి 1000 ఏళ్ల పరిపాలన సంతోషకర దినాలలో మనం ప్రవేశించి బిడ్డలందరినీ చూసి మనం సంతోషించాలంటే మరి మన కుటుంబ సభ్యులు మన బంధుమిత్రులు మన స్నేహితులు మన రక్త సంబంధులు మన రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలు రక్షణలోకి వచ్చి యేసు ప్రభువే దేవుడు అని తెలుసుకోవాలంటే మనం కూడా ఎస్తేరులాగా ఒక సమర్పణ జీవితం కలిగి ఈ యొక్క ఈ 5 క్వాలిటీస్ కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఈ జనాంగాన్ని విడుదల చేయడానికి దినాల్లో మనల్ని కూడా ప్రభు వాడుకుంటాడని మరి నేను నమ్ముతూ ఉన్నాను. ఆవిడికి చేసిన ఆ పండుగ దినాలను ఎస్తేరు రాణికి మరి యూదులను విడిపించడానికి చేసిన దేవుడు ఈ దినాలు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నారు కనుక ఈ దినాల్లో మనకు కూడా సహాయపడతారు మన పాడుతున్నారు. ఇంకా ఆ విధంగా మనం అనేక జనాలను విడుదల చేయడానికి మన వంతులో మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు అలాగా సహాయం చేయాలని మీరు కూడా ఎంతో భారం కలిగి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే మీకు రక్షణ ఇచ్చి మీకు మీరు నెమ్మదితో మీరు ప్రశాంతంగా ఉండటానికనే కాదు పరలోక రాజ్యం అనే కాదు ఈ లోకంలో కూడా అనేకులకు మీరు ఉప్పుగా వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక మీరు కూడా అలాంటి భారం కలిగి ఎస్తేర్లాగా ఈ దినాల్లో మన వంతు మన సరౌండింగ్స్లో ఉన్న ప్రజలను రక్షించడానికి మనం ప్రయాసపడాలని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. యేసు కొరకు జీవించు పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. మరి యేసు కొరకు జీవించు పరిచర్య విషయంలో దేవుడు ఇంతవరకు ఎంతగానో సహాయం చేశారు. నవంబర్ 22వ తారీఖున మరి ప్రభు సన్నిధికి పిలువబడ్డారు మరి విజయ్ కుమార్ గారు. మరి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోని రీతిగా దేవుని యొక్క చిత్తంలో ఆయన మరి వెళ్ళారు. కనుక మరి విడవబడిన మేము కూడా మరి మమ్మల్ని దేవుడే మరి ఒక 3-4 మంత్స్ అసలు మేము మనుషులం అవ్వలేదు. ఆ తర్వాత దేవుడే మమ్మల్ని తిరిగి మమ్మల్ని ఆదరించి మరి ధైర్యపరిచి మళ్ళీ నేనున్నాను అని ధైర్యపరిచి ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహించి ఎన్నో వాక్యాలు వాగ్దానాల ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ
మరి సేవలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. మరి కనుక మరి దేవుని చిత్తంలో ముందుకు వెళ్తున్నాం. మీ యొక్క ప్రార్థనలు మీ సహకారము మాకు ఎంతో అవసరం. మరి యేసు కొరకు జీవించు పరిచర్య అంటే ఒక సంఘం కాదు, సువార్త సేవ. ఈ సువార్త సేవలో మరి ఇంతవరకు కూడా మనం ఏంటంటే సంఘముల ఉద్యమము సువార్త పని దేవుడు మనకిచ్చిన భారము. అలాగే సంఘముల ఉద్యమం కొరకు ముఖ్యంగా సిఎస్ఎస్ఈవి మార్సియం లూథరన్ మెథడిస్ట్ సంఘాల మధ్య మరి ఉద్యమం కొరకు ప్రయాసపడుతూ ఉండేవారు విజయ్ కుమార్ గారు. మేము కూడా అదే బాటలో వెళ్తూ ఉన్నాం. ఎవరు పిలిచినా మేము వెళ్ళి మరి వాక్యం అందించటకు సిద్ధంగా ఉన్నాం. అదే ప్రేయర్‌హౌస్‌లో ప్రార్థన చేస్తూ నిరంతర విజ్ఞాపన చేస్తూ ఆత్మరక్షణ కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే కోఆర్డినేటర్స్ మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంది. మరి మీరు సేవలో సహకారులు అందరూ కూడా మచిలీపట్నంలో విజయవాడలో ఇంకా పలు ప్రాంతాల్లో మరి హెడ్ క్వార్టర్స్లో ఉండి మరి ప్రార్థన చేస్తూ కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిపిస్తూ ఉన్నాము. ఏ విధంగా ఇంకా మనం సేవలో ముందుకు వెళ్ళాలో అని ఇంకా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి పెద్ద కుమారుడు జాన్ విజయ్ కుమార్ మరి యూత్ మధ్య పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో యేసు కొరకు జీవించే పరిచర్యను కూడా ఆయన చూసుకుంటున్నారు. ఎందుకంటే మరి విజయ్ కుమార్ గారు లేరు కనుక ఆ బాధ్యత కూడా ఆయనే భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మరి వేసుకుని ముందుకు వెళ్తున్నారు. యేసు కొరకు జీవించే పరిచర్య ద్వారా సంఘాల్లో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి ఆయన బోధించి వస్తున్నారు. యూత్ మధ్య పరిచర్య చేయడానికి మరి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా ఐజక్ విజయ్ కుమార్ కృష్ణ కూడా మరి ట్రినిటీ బైబిల్ చర్చ్ గన్నవరంలో వారి చర్చ్ మినిస్ట్రీలో ఉన్నారు. ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసి గన్నవరంలో మా చర్చ్ మినిస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. వారి సేవలో కూడా మరి దేవుడు ముందుకు నడిపించినట్లుగా ఆత్మలు రక్షించబడినట్లుగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఐజక్ విజయ్ కుమార్ కూడా ఈ మధ్య కాలంలో మరి జర్మనీ వెళ్ళి థియలాజికల్ స్టడీస్ నిమిత్తం 1 మంత్ ఆయన మరి ట్రైనింగ్ అక్కడ కోచింగ్ తీసుకుని వచ్చారు. కొంత మరి ప్రీ పిహెచ్డి చేసి వచ్చారు. ఆ తర్వాత పిహెచ్డి కూడా అప్లై చేసి మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. స్టడీస్ విషయంలో ప్రార్థించండి. చర్చ్ మినిస్ట్రీ విషయంలో ప్రార్థన చేయండి. వారి కుటుంబ పోషణ కొరకు ప్రార్థన చేయండి. మరి ఇంకా మేము కూడా ఇక్కడ మరి హెడ్ క్వార్టర్స్లోనే ఎక్కడైనా యేసు కొరకు జీవించు ప్రేయర్ టవర్ దగ్గరే నేను ఉంటూ ఉన్నాను. విజయవాడలోని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ప్రతి మంగళవారం ఇక్కడ ప్రేయర్ టవర్లో ప్రేయర్ జరుగుతుంది. మరి కనుక మీకు వీలున్నప్పుడల్లా వచ్చి పాల్గొండి. అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. విస్తేర్లాగా మనం ప్రార్థన చేసినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతాయని మా విశ్వాసం. మీ అబ్బాయి కోసమైనా సరే మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మ్యాగజైన్ మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థించండి. యేసు కొరకు జీవించు ఆ పత్రిక మేము ప్రతి నెల కూడా మరి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వర్తమానాలు మరి ఆత్మతో నింపబడి అనేకులకు ఉపయోగకరంగా మంత్లీ మరి విడుదలవునట్లుగా ఈ మ్యాగజైన్ కొరకు కూడా మరి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ సహకారం మీ సలహాలు మాకు అందించండి. మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి. మరి ప్రేయర్ చేయండి. మరి కనుక ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. మా వెనుక మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇంకా దేవుని చిత్తంలో అంతవరకు ఆయన సేవలో మనం నిలిచి ఉండాలని మా కోసం మీరు ప్రార్థన చేయండి. మరి ఇలాగా ఎస్తేరు ప్రయాసపడి అనేక ఆత్మల రక్షణ కోసం అయోధ్య జనాంగం కోసం ప్రయాసపడినట్టుగా మేము కూడా ప్రయాసపడి మన జనాంగాన్ని రక్షించుకోవాలని మరి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నాము. మరి దేవుడు ఆయన కృప మాకు అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి దయగల మా స్వామి కృపగల దేవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు తోడై నడిపించారు ఈ స్వతంత్ర భారతదేశంలో మమ్మల్ని ఇచ్చారు నాయన, నీకు వందనాలు. ఈ స్వతంత్ర భారతదేశముగా ఏర్పడటానికి ఎందరో మహానుభావులు మా పితరులు కష్టపడ్డారని మాకు తెలియజేస్తున్నారు, మీకు వందనాలు ప్రభ. వారందరి త్యాగ ఫలితమే మేము ఇది నాన్న ప్రభ. ఎంతో స్వాతంత్ర్యంగా ప్రభ మిమ్మల్ని సేవించడానికి, మత స్వాతంత్ర్యం గల మిమ్మల్ని పూజించుకోవడానికి, ఎక్కడైనా మీ గురించి స్వేచ్ఛగా చెప్పడానికి, ఈ మంచి దేశాన్ని బట్టి, మా భారతదేశమును బట్టి ప్రభ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి దేశంలో మేము జీవిస్తూ మా ప్రభు మా దేశం అంతటిని మీకోసం సంపాదించుకోవడానికి ప్రార్థించే కృప మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా దేశాధినేతలను మా యొక్క అధికారులను ప్రధానులందరినీ కూడా దర్శించి వారి దగ్గరికి నీ వాక్కును పంపించి వారిని మలుస్తారు ప్రభు. వారు కూడా నీవే సత్యము మార్గము జీవమని
తెలుసుకునే కృప ఇస్తారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా వంటి ప్రార్థన ఆలకిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఆదినాల ఆహ్వరేశ్వరాజు ఏలుబడిలో ప్రభా యూద జనాంగం అంతటిని కూడా స్వతంత్రములకు నడిపించడానికి, విడుదల చేయడానికి ప్రభా ఆ యొక్క ఎస్తేరు రాణిని మీరు ఏ విధంగా వాడుకున్నారో కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నాయన ఆమె రాణి అని కూడా మేము ఆమె గర్వపడలేదు, కానీ ప్రభా నన్ను ఇక్కడ ఉంచావు, మీరే ఉంచారు అని ఒక ఉద్దేశ్యముతో ఎంతో ప్రయాసపడింది ప్రభానికి స్తోత్రాలు. అవునాయన ఈ లోకంలో మేము కూడా అలాగే మమ్మల్ని రక్షించావులేనటువంటి అశ్రద్ధగా ఉండకుండా మేము ప్రయాసపడాలని మాకు బోధిస్తూ వచ్చారు. నిలిచిన్న వారి కోసం మేము ప్రయాసపడాలని బోధించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అదేవిధంగా తండ్రి ఆవిడ ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ నేను నన్ను ఇందుకే ఏర్పాటు చేసుకున్నామని గ్రహించింది నాయన. నీ స్తోత్రాలు మమ్మల్ని కూడా అందుకే ఏర్పాటు చేసుకున్నారని మేము గ్రహిస్తున్నాం ప్రభా. నేను ధైర్యంగా బోల్డెడ్గా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజైన మీ దగ్గరకు మేము ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ప్రభు మా మనవులు ఆలకిస్తామని మరొకసారి ఎస్తేరు ద్వారా మాకు తెలియజేశారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన నాయన శాసనాలను సైతం మార్చేస్తామని ఉపవాసం ద్వారా అయా తిరగా రాస్తామని ప్రభా మాకు తెలియజేశారు మీ స్తోత్రాలు నాయన. అయా అయ్యా అవును తండ్రి, నాయన మీ శాసనాలను మార్చగల శక్తి గల దేవుడు ప్రభా నీకు వందనాలు. మా ప్రభా మా మీరు ఏ పరిస్థితినైనా మార్చగల శక్తి గల దేవుడు ప్రభా. ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తే అని ప్రభా మా జీవితాలను రుజువు చేస్తుంది దేవుడు ప్రభా. అయా యేసుక్రీస్తు జీవించే పరిచర్య కూడా ప్రార్థించండి, ప్రకటించండి అని మొట్ట ద్వారా మేము ఇన్ని సంవత్సరాలు ముందుకు నడిపించాం ప్రభా. అలా విధంగా ప్రభా తండ్రి ధైర్యవంతురాలుగా ఉంది నాయన, ప్రార్థనాపరాలుగా ఉంది నాయన, ఆయన సమర్పణ గల స్త్రీగా ఉంది తండ్రి. నీ స్తోత్రాలు ఎంతో సమర్పించుకుంది ప్రభా. నేను నశించిన నశిస్తాను అనేటువంటి ఒక నిర్ణయంతో రాజు దగ్గరికి ప్రవేశించింది నాయన. అవునా నేనసేపు మేము మా వైపు నాయన మా హోదాలు మా కులము మా గోత్రం ఏంటి మేమేంటి అని చూసుకోకుండా ప్రభా ఇతరుల రక్షణ కోసం ప్రభా అయ్యా వాటన్నింటిని పక్కన పెట్టి ప్రభా నిన్నే మాదిరిగా చూసుకోవాలని అయ్యా మీరు ఎలా పరమను విడి మా దగ్గరికి వచ్చారో తండ్రి నాయన మేము మిమ్మల్నే ముందు పెట్టుకోవాలని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు నాయన. నీ పాదముల స్తోత్రములు. అలాగే ప్రభా మమ్మల్ని ఉంచిన స్థితిలో మమ్మల్ని ఉంచిన దినాలలో ఈ కృపా కాలములో ప్రభా నాయన అటువంటి మనస్సు కలిగి ప్రభా ఇతరులకు బోధిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ రాణి ఏదైనా యూదులను రక్షించుకుందో ప్రభా. అలాగే మా జనాంగాన్ని మీరు రక్షిస్తారని ఒక దినాన ప్రభా మమ్మల్ని రక్షించినందుకు పరమంది మీరు సంతోషిస్తారని ప్రభా నాయన అతని పరలోక రాజ్యంలో మేము ఉంటామని నువ్వు త్వరగా వస్తున్నావని ప్రభా మా అతన్ని సార్వత్రిక సంఘమును సిద్ధపరి తీసుకుని వెళుతున్నావని వారిలో మమ్మల్ని కూడా ఉంచినావని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ విధముగా అతన్ని మచిలీపట్నం ప్రార్థన టీవీ ద్వారా మా ప్రియులందరినీ కలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశం బట్టి మీకు వందనము చెల్లిస్తూ ప్రభా అంతం వరకు మమ్మల్ని నిలబెట్టి మా వంతులో మేము నిలబడటానికి మీరు మమ్మల్ని నడిపించగల సమద్రుని దేవుడి ఎందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.